బీటీవీ, ఇది మీ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విష్ణు. నేను ఒక గ్రేట్ అండ్ గ్రేట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. ఎంతంటే ఆయన గురించి చచ్చిపోతాకనే రెడీ, అవసరం అయితే చంపేస్తాకనే రెడీ. ఆ రేంజ్లో ఉన్న మాకు ఆడెవడు, ఆడి బతికేంటి, ఆడేంటి, అసలు సింహానికి చీమకి పోటీ ఏంటి, పంజేసరికి చీమ ఇసుక రాలినట్టు రాలిపోతుంది, సారీ నలిగిపోతుంది, కాలు కింద చీమ, సింహం లాంటి పంజ ఎందుకు పనికిరాదు. ఆడు చీమ అంతడు బతికి లేదు, ఆడు లేడు, సింహంతో పెట్టుకుంటున్నాడు. ఒక తుమ్ముతుంగితే చాలు కొట్టుకుపోతాడు, ఎక్కడ పడతాడో కూడా కనపడదు. అలాంటి వాడికి మళ్ళా టీవీ నైన్ ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గురించి ఒకసారి మాట్లాడతా. తోపింటర నువ్వు, నీ బతికెంత నువ్వెంత, సంకల సగ్గట్లు వేసినట్టు నువ్వు తరిగి నువ్వు చేతులు కట్టుకోరు. నువ్వు రెండు చేతులు కలిపి తరిగి చేతులు కట్టుకో, రెండు చేతులు సంకట్లు వేసి కూర్చున్నాడు. నువ్వు సంకట్లు కాదు, బతుకు ఒకసారి చూసుకోవాలి. నువ్వు బతికి ఏంటి, నువ్వు ఏంటి, నువ్వు తింటా నువ్వు అని మాట్లాడతావు. నీ బతికేంటి నీకు తెలుసా, ముందు సంకల సగ్గట్లు తెచ్చుకుని కరెక్ట్గా నువ్వు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకో సార్, చేతులు కట్టుకోలేక ఎంతవరకు నువ్వు ఇలా మాట్లాడితే అర్హుడుగా నేను చెప్తాను. ఎవడైనా వచ్చి రెండు ఇద్దరు వచ్చి నువ్వు కొడితే నువ్వు ఒకడమే చెయ్యేస్తావు, నువ్వు చెయ్యెత్తులోపల ఇద్దరు నేను చంపు దొరుకుతారు. అంత లాగున్నాను, చెయ్యెత్తితే గంట పడుతుంది, ఎందుకంటే సగ్గట్ నిప్పొస్తుంది మధ్యలో. పోస్టర్ ఫ్యాన్ గురించి పోస్టర్ ఫ్యాన్స్ తీవ్ర వదలారా, అందుకనే తీవ్ర వదలారా, అంతకన్నా డేంజర్ రా నీళ్ళంట వాళ్ళకి. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటే ఎక్కడికైనా వెళ్ళి అడుగు, పవర్ స్టార్ ఎంత సేవ చేశాడో. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వస్తే మాకు పండగ, ఆ రోజు ఒక కొన్ని లక్షల మంది ఫోన్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పు. రోజు చేయకపోవచ్చు, ఆయన పేరు చెప్పుకుని ఏదో ఒక రోజు రెండు రోజులు గ్యారంటీ చేస్తాం. సాయం అంటావా, ఎవరికైనా సరే లేని వాళ్ళకేంటి, ఉన్న వాళ్ళకేంటి, నడవలేనికేంటి, నడిచే వాళ్ళకేంటి, సేవ చేయటంలో ఫస్ట్ ఉండేది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన చేసిన మంచితనం కూడా మేము చేయాలనుకున్నా, ఆయన పేరు నిలబెట్టాలనుకున్నాం. నువ్వు ఆయన గురించి మాట్లాడితే ఎక్కడ సరిపోతారా, నువ్వు బతికెంతరా, నువ్వు సామాన్యుడు పౌరుడు అనువు, పౌరుడు అనువు, పంది పిల్లలు ఉన్నారు పౌరుడు అనువు, ఎవరికైనా సాయం చేసేవంటారు, నువ్వు ఎవరికైనా అడుక్కునే వాడికి ఒక రూపాయి వేసి ఉంటారు. నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఎంతో వేల మందిని బతికిచ్చాడు. ఆయన దేవుడు అని చెప్పి ఇంట్లో పూజించుకున్న వాళ్ళు అమ్మా నాన్న బోచ్చుడు మంది ఉన్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్లోకి వెళ్ళి అడుగు హైదరాబాద్లో. ఇంకో విషయం చెప్తాను, నీకు నిజంగా ఏదైనా సంకల సగ్గట పగిలిపోయావో లేకపోతే నీకు ఏదో గుండెపోటు వచ్చి గుండె బొక్కడింది అనుకో, ఎవరో ఆదుకోకపోతే శత్రువులను కూడా చూడకుండా ఆదుకునే వ్యక్తి ఆయన. అర్థమైందా, నీ కోట్ల మంది వెనకాల తిరుగుతున్నారంటే అంత మంచి వ్యక్తి కాబట్టి ఇంతమంది వెనకాల తిరుగుతున్నారు. నిన్ను చంపేస్తా సిద్ధపడుతున్నారు, వాళ్ళు చచ్చిపోతే సిద్ధపడుతున్నారంటే ఎందుకో తెలుసా, ఇందుకే ఎన్ని లక్షలు ఆయన రూపాయి ఎంచుకోలేదు. ఈరోజు ఉంటానుకున్నాయి, ఉంటానుకున్నాయి, ఎంత వస్తుంది, అవసరానికి ఉపయోగిస్తాడు, అవసరానికి ఉపయోగిస్తాడు. ఎలక్షన్స్ పేరు చెప్పి నీగులాగా నిమ్మ బీచి దుబ్బేస్తాను అనుకుంటున్నాను. అవస్టార్ అక్కడ ఆయన ఒకటే మాట్లాడినాడు, నాకు సీఎం పదవద్దు, మినిస్టర్ పదవద్దు, పోటీ చేస్తా మా గురించి, మా ప్రజల గురించి, మా ప్రజల గురించి, నీలాంటి గురించి కాదు, మా ప్రజల గురించి, లేని వాళ్ళ గురించి, లేని వాళ్ళ గురించి. నువ్వు అలాంటిది ఆయన గురించి నేను తప్పుగా మాట్లాడుతాను. ఏమని పవన్ కళ్యాణ్ వచ్చి ఏం చేస్తాడు, ఆయనకి నాకు నచ్చలేదు, నచ్చకపోతే నువ్వు ఇంట్లో లంగాలేసి కూర్చారా, నువ్వు ఇక్కడికి వచ్చి చెప్తే నచ్చలేదని నువ్వేమన్నా ఇది అనుకున్నావు, నేను తోపు అనుకున్నావు, నువ్వు తోపు అనుకున్నావు, నువ్వు పవన్ కళ్యాణ్ కొన్ని లక్షల మందిని బతికించాడు, కొన్ని లక్షల మందిని బతికించాడు. మనం అంతెందుకు కిడ్నీ ప్రజల్ని
అలా పరిస్థితుల్లో ఉన్నానంటే ఎవరా కారణం? నీకు ఒకటి చెప్పాను అందా, నీకు గుండెకి చెల్లన్నా సరే నీకు ఆపరేషన్ చేయడానికి ముందు అడిగేశాడు ఆయన. అలా పోతున్నావు అంటే నీ ప్రాణాన్ని కాపాడుతూ వచ్చే వ్యక్తి కూడా ఆయనే, అది చూసుకో. అంతేగాని ఆడేం చేస్తాడు, ఏలేం పీకుతాడు, తీవ్రవాదులు అన్న తీవ్రవాదులు కన్నా దారుణం మీలాంటి వాళ్ళు అంత పండు ఊడిపోతారు అనుకో. ఒక 100 మంది ఫ్యాన్స్ వచ్చి కొడితే కంపేస్తే ఎవరికో చెప్తాను, దుమ్ము కేసు అని చెప్పి తీసిపడేస్తారు. దుమ్మీ కేసు అంటే తెలుసా, కారు మీద పెట్రోల్ పోసి ఎవడేసాడో కూడా తెలియదు. 4 బళ్ళు వేసుకుని వెళ్ళి కారు మీద పెట్రోల్ పోసి అగ్గిపోలు వేసి దిబ్బారు అనుకో, ఎవడేసాడు ఎవరు చెప్తాను? ఏ బండి చెప్తావు? ఏ బండి చెప్తావు? ఎవరి మీదని చెప్తావు? 100 కార్లు వేసుకొస్తాం, 100 బళ్ళు వేసుకొస్తాం, ఓ 4 పెట్రోల్ బ్యాంక్ వేసి ఒక అగ్గిపోలు వేస్తే ఎందుకు పని మాడిపోతాం నువ్వు? ఎవరి పేరు చెప్తావు? ఎవరి పేరు తెలియదు, ఎవడో తెలియదు. ఎందుకురా నీ మానాన్ని కూర్చో, ప్యాన్సం రెచ్చగొట్టద్దు. మా ఇంటి నుంచి ప్రాణాలు తీస్తాకనే ప్రాణాన్ని ఎత్తాకని రెడీగా ఉన్నాం. అర్థమైనా? దయచేసి దయచేసి పవన్ కళ్యాణ్ గురించి అలా మాట్లాడద్దు అని మా దేవుడు. అర్థమైనా? దేవుడి గురించి అలా మాట్లాడద్దు, అనవసరం అని చెప్పి మాట్లాడతాం. తగ్గించుకో, టీవీ ముందు అంతే తోపైపోతాను. టీవీ నేను ఈ టీవీ ఎవరు నేను కాపాడలేరు, ఏమన్నా వస్తాను. అర్థమైనా? ఏమన్నా వచ్చినా ఎవరు వచ్చినా సార్ ఈ గౌడ చెయ్యాలని తెచ్చకపోతే ఆఖరి పవన్ కళ్యాణ్ నేను చెయ్యాలని చెప్తాడు. ఆయన అంత మంచి వ్యక్తి, ఎంతోమందిని సినిమా ఇండస్ట్రీలో డబ్బులు లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నవాడిని సినిమా ఇండస్ట్రీలో బొచ్చిన మందిని కాపాడాడు. అర్థమైందా? నువ్వు మాట్లాడకరా, నువ్వు ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్నావు, సినిమా ఇండస్ట్రీలో ఉండి ఒక సినిమా హీరో గురించి నువ్వు అలా మాట్లాడుతున్నావు. లక్షించులో రాపుతాను, ఆయన పోటీ అయిపో, నేను ఏమని కూడా అడగలేదు. నేను వేసుకుంటాం, నెగ్గుతాడు లేకపోతే మానేస్తాడు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే ఒకేలా ఉంటాడు, రాజకీయాలు వచ్చి నెగ్గినా నెగ్గపోయినా ఒకేలా ఉంటాడు. అదే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పేరంటే అది, పవర్ స్టార్ అంటే మేము, మేమంటే పవర్ స్టార్, పవనిజం. అదేనా? దయచేసి ఎప్పుడు మాట్లాడద్దా. టీవీ ముందుకు వచ్చి నువ్వు ఏదో తోపు అనుకుంటున్నావు, టీవీ ముందుకు వచ్చి మాట్లాడతా తగ్గించే ఆపే, ఎందుకంటే బహుశా ఆపే. అదేనా? ఎక్కువకి వెళ్ళావు అనుకో. ఇప్పుడు వరకు ఏంటంటే ఎందుకని వదిలిస్తాం టీవీ ముందుకు వెళ్ళి? మళ్ళీ భయపడతాడు, ఇప్పుడు భయపడినాడు మాట్లాడుకోడు, భయపడి నువ్వులాగా ఏమని. పవన్ కళ్యాణ్ గారు మాట ఎంత భయం ఉంటారో చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక పోస్ట్ పెట్టండి, నన్ను ఏం చేయొద్దని ఎంతవరకు నిలబడంతో అక్కడ భయపడిపోయారా? మాకు అర్థమైపోయాను. మీరు నాకు ఒకటి మాట్లాడకూడదు, ఇది చుట్టూరు ఇది పెట్టుకుని అది పెట్టుకుని మాట్లాడకూడదు. అర్థమైందా? నిన్న ఏం చేయరు ఫ్యాన్స్, భయపడతారు అంతే. ఎందుకంటావా? పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇక్కడ. ఆయన ఒక మాట చెప్పాడు అనుకో, చచ్చిపోమన్నా చచ్చిపోతాం, చంపేమన్నా చంపేస్తాం. కానీ ఆ మాట చెప్పడాయన, ఎందుకంటే దేవుడైనా, దేవుడు అలా చెప్పడు. తెలుసుకో, ఉంటా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.